ఫ్రెండ్స్ ఈ వీడియో ఒకరిని బాధ పెట్టడానికి మాత్రం కాదు కేవలం అవేర్నెస్ తేవడానికి మాత్రమే హాయ్ హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వైజాగ్ బ్లాగ్ సో ఈరోజు అయితే ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నా సో ఏంటి అంటే చాలా వరకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే మొన్న ఒక ఇన్సిడెంట్ కూడా చూసాం కదా ఇన్సిడెంట్ అంటే ఒక మంచి యూస్ఫుల్ అయిన ఒక మెసేజ్ అయితే చూసాము ఏంటి అంటే మన యూట్యూబర్ ఒకరు సోను సూద్ ఫౌండేషన్కి అయితే తన పెన్షన్ అమౌంట్ని అయితే డొనేట్ చేశారు అని అంటున్నారు సో చాలా చాలా హ్యాపీ అండ్ ఇలాగే మీరు కూడా మనకు ఉన్నంత స్తోమతలో అయితే తప్పకుండా ఈ కరోనా టైంలో అయితే ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయండి సో నేనేమనుకుంటున్నాను అంటే అసలు ఇలా బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు ఎంత కష్టపడతారు అసలు ఎలా చేస్తారు అనేది నాకు ఒక చిన్న హోప్ అనిపించింది సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం నేనైతే ఒక చిన్న వంట అయితే చేస్తా బ్లైండ్ ఫోల్డ్ పెట్టి సో వాళ్ళు ఎంతవరకు అంటే బ్లైండ్నెస్ ఉండే వాళ్ళు ఎంతవరకు ఫేస్ చేస్తున్నారు అండ్ మనము ఒకవేళ బ్లైండ్నెస్ ఉంటే ఎలాగ మనకి ఉంటుంది అనేది చూద్దాం సో ఫస్ట్ అయితే నేను ఒక వంట చేస్తా అండ్ ఆ తర్వాత వీడియో అనేది చూద్దాం అయితే చేస్తా అండ్ జెన్యున్ గా చెప్తున్నా నాకైతే ఏమి కనిపించడం లేదు చూసారు కదా జెన్యున్ గా చెప్తున్నా సో వంట అయితే స్టార్ట్ చేస్తాం అండ్ ఎంతవరకు మనము అసలు బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఏ పనైనా ఎలా చేయగలరో ఏంటో ఒక చిన్నగా చూద్దాం సో ఫస్ట్ అయితే నేను అయితే బ్లైండ్ ఫోల్డ్ అయితే స్టార్ట్ చేస్తా సో గ్యాస్ అయితే ఆన్ చేస్తున్నా సో చూసారా గ్యాస్ అయితే వెలిగినట్టుంది సో ఇది నేనైతే హీట్ బట్టి చెప్తున్నా గ్యాస్ ఆన్ అయింది అని సో నెక్స్ట్ అయితే ప్యాన్ పెడుతున్నా సో ఇది నేను ప్రెజెంట్ అయితే దోశ వేస్తున్నా సో అంటే మనము అంత పెద్ద పెద్ద వంటలు ఇలా బ్లైండ్ ఫోల్డ్తో చేయగలమో లేదో అని ఒక చిన్నది నేనైతే స్టార్ట్ చేసా సో ఇక్కడైతే దోశ అయితే వేస్తున్నా ఇక్కడైతే ప్యాన్ పెడతా సో ఫస్ట్ అయితే పిండి తీసుకుందాం సో ఫస్ట్ అయితే ఇది పిండి సో నాకు తెలిసినంత వరకు నేను అసలు ఎట్లా వేస్తాను ఏంటి చూస్తా సో మంచిగా అయితే వేస్తాను అని అనుకుంటున్నాను సో గ్యాస్ అయితే ఆన్ అయింది కదా ప్యాన్ పెట్టాం కదా సో ప్యాన్ కూడా వేడైనట్టుగా అనిపిస్తుంది అండ్ ఎందుకంటే నాకు ఇక్కడ హీట్ అనేది అనిపిస్తుంది సో నేను ఇక్కడ అయితే దోశ అయితే వేస్తున్నా సో ఇక్కడ నేనైతే చేస్తున్న దోశ అయితే బట్ ఎలా చేస్తున్నానో కూడా తెలియదు బట్ చాలా చాలా గ్రేట్ఫుల్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఇంట్లో పని అండ్ చాలా వరకు బయట కూడా రాణిస్తున్నారు అండ్ చాలా చాలా వాళ్ళు అసలు చాలా గ్రేట్ఫుల్గా చెప్పొచ్చు సో ఇంట్లో ఒక చిన్న ఇలా దోశ వేయడానికి నేను ఇన్ని బాధలు పడుతుంటే వాళ్ళు అసలు ఇంట బయట ఎలా సాధిస్తున్నారు అనేది గ్రేట్ దోశ అయితే వేసారు ఎట్లా వచ్చిందో కూడా నాకైతే కనిపించడం లేదు అంటే బ్లైండ్ ఫోల్డ్ ఉంది కదా తెలియడం లేదు సో దోశ అయితే వేసాం అండ్ నెక్స్ట్ దీని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం ఆయిల్ సో ఆయిల్ కూడా పర్ఫెక్ట్గా వేసామా లేదైతే కూడా నాకు తెలియడం లేదు దోశ అయితే ఫ్రై అవుతుంది అండ్ మనం మామూలుగా అయితే టైం చూసుకుంటాం కదా 1 మినిట్ ఆర్ 40 సెకండ్స్ ఆర్ 1 మినిట్లో అయితే దోశ అయితే ఫ్రై అయిపోతుంది సో దాన్ని బట్టి నేనైతే దోశ తీసేస్తాం సో చూద్దాం ఎట్లా వస్తుందో అండ్ నాకు ఒకటి ఏంటంటే గ్యాస్ ఆన్ అయ్యింది అండ్ ఫ్రై అవుతుంది అనేది నాకు ఈ హీట్ బట్టి తెలుస్తుంది అంటే ఒక మనకి సెన్స్ ఆర్గన్స్లో ఒకటి ఇదొకటి మనకు అనిపిస్తుంది కాబట్టి నాకు ఇట్లా తెలిసింది సో దోశ అయితే ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం దీన్ని పెట్టి చూద్దాం సో ఫ్రై అయిందని అనుకుంటున్నా సో దీన్ని ఇప్పుడైతే టర్న్ చేస్తున్నా సో రిజల్ట్ అయితే ఎట్లా ఉంటుందో చూద్దాం కానీ అసలు మొత్తం చీకటిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది బట్ చాలా చాలా గ్రేట్ అండి బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళైతే మాత్రం వచ్చింది అని అనుకుంటున్నా దోశ అయితే సో ఇట్లా అయితే నేనైతే దోశ చేసా బ్లైండ్ ఫోల్డ్లో సో గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా సో పర్ఫెక్ట్గా గ్యాస్ అయితే ఆఫ్ చేసినట్టు అనిపిస్తుంది సో చూసారు కదా మీ ముందు బ్లైండ్ ఫోల్డ్ ఏదో ఒక చిన్న కుకింగ్ అయితే చేసా
సో ఎలా వచ్చింది ఏంటో చూద్దాం ఫస్ట్ అయితే సో నేనైతే బ్లైండ్ ఫోల్డ్ అయితే ఓపెన్ చేస్తున్నా సో చూసారు కదా దోశ అయితే ఇట్లా వచ్చింది సో నాట్ బ్యాడ్ నాకైతే మంచిగానే అనిపిస్తుంది మంచిగానే చేశాను సో ఏంటంటే ఈ వీడియో బట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే సో అసలు అన్ని ఉన్న వాళ్ళకన్నా ఏమైనా ఇలా డిఫాల్ట్ ఉన్న వాళ్ళకే దేవుడు అనే వాళ్ళు పెద్ద మనకిస్తారు అని అంటారు సో మన కో యూట్యూబర్ ఇలా హెల్ప్ చేయడం సోను సూద్ ఫౌండేషన్కి చాలా హ్యాపీగా ఉంది అండ్ మీరు కూడా మీ స్తోమతికి తగ్గట్టుగా మీరు హెల్ప్ చేయండి ఈ కరోనా పరిస్థితుల్లో అండ్ ప్రతి ఒక్కరికి మీ పక్కన ఉన్న వాళ్ళు ఎవరైనా పాజిటివ్ పేషెంట్స్ ఉన్నా ఎవరు ఉన్నా కనీసం మీరు డిస్టెన్స్ పాటిస్తూ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఆ ఫుడ్ని మీరు ప్రొవైడ్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ తప్పకుండా అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఈ రివాల్యూషన్ వల్ల తప్పకుండా ప్రతి ఒక్కరు ఒక ఆలోచన అనేది వస్తుంది అని అనుకుంటున్నాను అండ్ మన ఈ వీడియో అయితే మన కో యూట్యూబర్ నాగలక్ష్మి గారికి అయితే నేనైతే డెడికేట్ చేస్తున్నా సో చాలా చాలా